हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। सो ई रोज वीडियो ट्रिप टू उत्तर कर्नाटक గురించి। सो మీ అందరికీ ఈ వీడియో నచ్చుతాదని అనుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్। సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము సిర్సీకి। సిర్సీలో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మారికాంబా టెంపుల్కి వెళ్తున్నాము। నెక్స్ట్ డే మార్నింగ్ మేము శ్రీ మారికాంబా టెంపుల్ సిర్సీకి వెళ్ళాము। చూస్తున్నారు కదా టెంపుల్ చాలా బాగుంది। సో ఈ టెంపుల్ మొత్తం ఒకే థీమ్ మీద రన్ అవుతాది। ఆ పెయింటింగ్ పేరు కావి ఆర్ట్। సో ఈ ఆర్ట్ కోస్టల్ కర్ణాటక సైడ్ లో చాలా ఫేమస్। దర్శనం అయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న ఒక హోటల్ లో టిఫిన్ చేసేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయ్యాం। మా నెక్స్ట్ డెస్టినేషన్ జోగ్ ఫాల్స్। జోగ్ ఫాల్స్ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ వాటర్ ఫాల్। దీని హైట్ వచ్చేసి 833 ఫీట్। జోగ్ ఫాల్స్ శరావతి రివర్ మీద లొకేటెడ్ అయి ఉంది। చూస్తున్నారు కదా అక్కడ చిన్న రెయిన్బో కూడా కనిపిస్తుంది కింద, చాలా బ్యూటిఫుల్ గా ఉంది। ఇక్కడే దగ్గరలో కొన్ని మంకీస్ కూడా ఉన్నాయి, ఆ ఫోటోజెస్ ఇది। సో జోగ్ ఫాల్స్ అయిన తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ మురుటేశ్వర్। మా నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఈ బ్యూటిఫుల్ సీనరీని చూస్తూ ఉండండి। సో అలాగ బస్ జర్నీని ఎంజాయ్ చేస్తూ మేము ఒక ప్లేస్లో ఆగాము। ఈ ప్లేస్ చాలా బాగుంది। సో ఇక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము మురుటేశ్వర్కి। సో మేము మురుటేశ్వర్ రీచ్ అయిపోయాం। నైట్ ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం। మార్నింగ్ మేము ఈ హోటల్కి వచ్చాము। ఈ హోటల్ జస్ట్ అబౌట్ ది వాటర్ బిల్డ్ చేశారు। సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో। సో ఇప్పుడు మేము శివ గాడ్ దగ్గరికి వెళ్తున్నాం, శివ టెంపుల్కి। ఈ టెంపుల్ని రాజగోపుర అని అంటారు। ది 20 ఫ్లోర్స్ ఎత్తైన టెంపుల్। సో పైకి ఎక్కేసిన తర్వాత మనకి బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఆఫ్ ది అరేబియన్ సీ। మేము బీచ్కి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళాము, అదేనండి బీచ్। చాలా ఎంజాయ్ చేసిన తర్వాత మేము నెక్స్ట్, సో మేము మల్పే బీచ్కి వచ్చాం। ఆ ముందు రోజు నైట్ చాలా గేమ్స్ ఆడాము, ఇదొక వీడియో, స్మాల్ వీడియో, టగ్ ఆఫ్ వార్ ఆడాము, మళ్ళీ ఇంకా వాలీబాల్ అండ్ మెనీ మోర్ గేమ్స్ ఆడి చాలా ఎంజాయ్ చేసాము। మార్నింగ్ వెళ్తున్నాం బీచ్కి। మార్నింగ్ 6 o'clock or 7 o'clock ఆ టైంలోని, సో అక్కడే ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours అక్కడే ఉన్నాము। ఈ బీచ్లో చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయి, పారాగ్లైడింగ్, సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ చాలా। అండ్ మేమైతే బనానా రైడ్కి వెళ్ళాం, చాలా బాగుంది। సో మా నెక్స్ట్ డెస్టినేషన్ ధర్మస్థల టెంపుల్। ఇదేనండి హోలీ రివర్ నేరావతి। ఈ రివర్ ధర్మస్థల టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది। ధర్మస్థల టెంపుల్ని శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అని కూడా అంటారు। ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, మళ్ళీ చాలా పాపులర్ కూడా। మా నెక్స్ట్ డెస్టినేషన్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్।
టెంపుల్లో తీసిన కొన్ని ఫొటోస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకోసం ఒక చిన్న ఫన్ క్లిప్. డబ్బులు తీసుకోండి కానీ సుఖీ బావా.